హలో హలో అండి, ఎవరు? మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శ్యాంపాల్ వర్మ గారు హైదరాబాద్ నుండి. సార్, ఓఫీర్ సార్ని మీ ప్రశ్న అడగండి. బ్రదర్ వర్మ, విష్ యూ హ్యాపీ క్రిస్మస్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కళ్ళను నడిపిస్తాడని నేను ఎక్కడా చెప్పలేదు బాబు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు లేఖన కాంతిలో పరీక్షించి మనం డిసైడ్ చేసుకోవాలనే విషయం చెబుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నాడు అని ఎప్పుడూ చెప్పలేదు. మీరు నా పుస్తకాలు చదవలేదని నాకు అర్థమైంది. నా పుస్తకాలు చదవండి. బోధలు చేసే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ ద్వారానే మాట్లాడుతున్నారనేది తప్పుడు కాన్సెప్టు. పరిశుద్ధాత్మ దేవుడే ఒకరికి చిలకరించమని, ఒకరికి ముంచడం బాప్తిస్మని ఎలా చెబుతాడు అని నేనే అడిగిన ప్రశ్న అది. ఎవరినైనా దేవుడు వాడుకొని క్షేమాభివృద్ధికరమైన ఉపదేశము దేవుడిచ్చే అవకాశం ఉన్నది. ఎవరిని తృణీకరించొద్దు, అందరికీ అవకాశం ఇవ్వండి. ఇస్తూనే వాళ్ళ బోధనలను బైబిల్ కాంతిలో పరీక్షించుకుంటూ ఉండాలి. అది నేను చెప్పిన ఉపదేశం. వాడికి రాదులెమ్మను తృణీకరించొద్దు. చెప్తాడేమో చెప్పనీయండి. ఒకవేళ రాంగ్ బోధ చేస్తే బైబిల్ ఉండనే ఉన్నది. బోధ వింటూనే, అసలు ఎవరు చేసిన బోధైనా, నేను చేస్తున్నా సరే, ఏ భక్తుడు చేసిన బోధనైనా వినేటప్పుడు చెవులతో వింటుండాలి, కళ్ళతో లేఖనాలు పరీక్షిస్తూ ఉండాలి. లేఖన కాంతిలో అది కరెక్ట్గా ఉంటేనే ఏ భక్తుడు చెప్పిన బోధైనా నమ్మాలి. లేఖనం యొక్క కాంతిలో అది కరెక్ట్ లేదనిపిస్తే గబ్రియేలు మిఖాయలు వచ్చి చెప్పినా నమ్మకూడదు. ఇది మొదటి నుండి నా ఉపదేశం. మీరు కొంచెం ఫాలో అవ్వండి వర్మగారు, బుక్స్ అన్ని చదవండి, మీకు తెలుస్తుంది. ఓకే. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.